డ్రెస్ బై నమస్కారం మాఘపురాణం పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చాం చాలా కథలు ఉన్నాయండి కొన్ని కొన్ని రిపీట్ అయినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈసారి ఇవాళ కథలోకి వెళ్దాము గోమతి నదీ తీరంలో పవిత్రమైన నైమిసారణ్యం ఉంది ఇప్పుడు నైమిసారణ్య యాత్రకి మనం కూడా చాలామంది వెళ్తున్నాం కదా అక్కడ ఎన్ని రకాల ఫలవృక్షాలు అవి ఉన్నాయి ఔషధ వృక్షాలు ఉన్నాయి తర్వాత దేవతా వృక్షాలు ఉన్నాయని చెప్తారు అరణ్యమే అంటే రకరకాలు ఉంటాయి కదా ఈ ఉన్న ఈ ఇన్ని రకాలుగా ఫలవృక్షాలు లత తర్వాత తీగలు పువ్వుల మొక్కలు నివాసయోగ్యమైన అరణ్యం అన్నమాట అది అలాంటి అరణ్యంలో ఏం చేసేవాళ్ళట ఉత్తములైన తపోధనులైన ఎంతోమంది ఋషులు అక్కడ నివాసం ఉండేవాళ్ళు అక్కడ నీటికి ఇబ్బంది లేదు క్రూర మృగాల బెడద లేదు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ ఆలోచనతోటి అది కూడా భగవద్దత్తమైన అరణ్యం అంటే తపస్సుకి వీలుగా భగవంతుడిచ్చిన అరణ్యంగా భావించి చాలామంది మునులు ఋషులు అక్కడికి చేరేవాళ్ళట అయితే జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉండాలి మును మునులకి సహజంగా ఉండవలసినవి కదా అయితే వీళ్ళలో ఏమైందంటే ఒకే చోట ఉండటంతో క్రమంగా మాట మాట పెరిగి వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి పరస్పరం కలహించుకునేవారు నువ్వెక్కువ ఎక్కువ మనకు వస్తాయి ఋషులకి మునులకి వచ్చాయంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఏమవుతుందంటే ఇంకా వేరే ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకపోవటంతో వీళ్ళు ఇందులోకి దిగారనమాట ఏమని పోట్లాడుకున్నారట నువ్వా నేనా నేనెక్కువా నువ్వెక్కువానే భృగు మహర్షి అంటట నేను తపోనిష్ఠుణ్ణి యోగేశ్వరుని నన్నిమించిన వాళ్ళు ఎవరున్నారని మహర్షి అన్నారు గౌతముడు నేను అందరికంటే పెద్దవాణ్ణి బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు తపస్సు కూడా చేశాను నేనే గొప్పవాణ్ణని గౌతమ మహర్షి చెప్పాడు లోమసుడు అనే ముని నాకు సమానుడు లేడు నేను మునులకే గురువునన్నట్ట అక్కడి నుంచి గార్గ్యుడనే ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకొచ్చు కాబట్టి నేనే ఉత్తముణ్ణి ఒట్టిగా తపస్సు చేస్తే సరిపోయింది ఆ వేదన శాస్త్రం తెలియద్దు నాకు అవన్నీ తెలుసు అన్నాడు అక్కడి నుంచి మాండవ్యుడు నేను కర్మలని ఏమరకుండా యథాకాలంలో పూర్తి చేస్తానంటే ఎప్పుడు చేయవలసింది అప్పుడు త్రికాల సంధ్యావందనం చేయాలి త్రికాలాల్లోనూ హోమం చేయాలి తర్వాత ఈ జంతుజాలని పరిరక్షించాలి అతిథి అభ్యాగతలను చూడాలి నేను ఎప్పుడు ఏ మరపాటు లేకుండానే ఈ కర్మలన్నింటినీ చేస్తాను కాబట్టి నేనే ఉత్తముడి నేను శాస్త్రాలు కూడా చదువుకున్నాను అని గర్జించట్ నేనే అన్నాడు అనేసరికి శంతనుడనే ముని నేను యోగాభ్యాసం చేసేవాడిని ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలిగిన వాడిని నన్ను మించిన వాడెవడు లేడని ఆయన చెప్పాడు పెద్దవాళ్ళంతా నన్నే గౌరవిస్తారు నేనే అదుకుండు అన్నాడు ఇప్పుడు తర్వాత ఆయన శౌనకుడనే ఆ ముని ఏం చెప్తారంటే ఆత్మవేత్తలలో నేనే వాడిని అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం ఆత్మవేత్త అంటే నన్ను నేను తెలుసుకోవడం కాదు నన్ను నేను తెలుసుకోవటం అనగానే ఏమిటి అని తెలుస్తుంది నేను నువ్వు తెలుసుకో అని చెప్తుంటారు మనం వింటూ ఉంటాం నువ్వెవరో తెలుసుకోవాలి నువ్వెవరో అంటే నేనెవరిని నేను కింద జన్మలో ఫలానవండి ఆ కిందర్ జన్మలో ఇంకేమన్నో అని చెప్పడం కాదు నేను భగవంతుని తాలూకు ఒక ప్రతిరూపాన్ని నాలోనూ ప్రపంచంలో ప్రతి ప్రాణిలోనూ ఉన్నది భగవదాత్మ మాత్రమే జీవాత్మ పరమాత్మ కంటే భిన్నుడు కాదు పరమాత్మలోని ఒక భాగమే జీవాత్మ నేను పరమాత్మ తాలూకు ఒక అంశాన్ని అని తెలుసుకోగలగటం ఆ ఆత్మజ్ఞానం కలిగి ఈయన నాకంటే పూజ్యులు ఎవరు లేరని చెప్పేశాడు శౌనకుడు వీళ్ళంతా ప్రతి వాళ్ళు నా తమ తమ గొప్పతనాలు ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పుకున్నారు మొదట చూడండి సభలో మాట్లాడుకుంటారు వాదలాడడం మొదలెట్టేసరికి అవతల వాడు వింటున్నాడో లేదో కూడా వీళ్ళ కక్కర్ల వీళ్ళ వాదన వీళ్ళు వినిపిస్తూ ఉంటారు మనం తరచుగా టీవీలలో న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం ఎవరిదారిని వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా అంతే ఈ మాట్లాడేసుకునే గోలలో కొంతమంది కోపం పట్టలేక మహర్షి దగ్గరికి వచ్చి ఆయన జటలు లాగేసి పిడికిలు బిగిచ్చి కొట్టేశారు కూడాట ఒకళ్ళు ఒకళ్ళు దూషి దూషించుకోవటం కొట్టుకోవటం దండాలు ఛత్రాలు లాగేసుకోవటం ఇది దండం పెట్టుకుంటారు ఇది జపం చేసుకోవటానికి చేతి కింద ఒక దండం పెట్టుకుంటారు కదా ఆ దండం లాగేయటం కమండలాలు విసిరేయటం జపమాలలు లాగి తెంపేయటం ఇక కొట్టేసుకుంటున్నారనమాట రకరకాలుగా ఇన్ని రకాలు కొట్టుకుంటుంటే ఇలా పరస్పరం వివాద పడుతుండగా ఇది వివాదం కాస్త పోయి కొట్లాట కిందకి చివరికి ఇంకొక దొమ్మి కిందకి తయారైపోతుంది అనమాట ఆ సమయంలో కలహప్రియుడైన నారదుడు ఇక్కడికి వచ్చాడట ఈ కలహించుకుని పోట్లాడుకు తెచ్చేవాళ్ళు మామూలుగా ఏం చేయాలండి పోలాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళిన పెద్ద మనిషి బాబు ఆగండి అయినా ఏమిటి నేను పరుస్తానని అనకుండా ఇంకా కొంచెం ఉద్రేకం పెంచాడు నువ్వే గ్రేట్ అని వాయిన్ని నీకంటే తక్కువ వాడేవాడు ఎక్కువ వాడేవాడు ఎక్కువేవాడు నువ్వే చాలా గొప్పవాడు అని ఇంకొకరిని ఇలాగా మునులని వాళ్ళని ప్రోత్సహించాడు వాళ్ళు యథాశక్తి కొట్టుకునేందుకు వీలుగా ఇంకా కొంచెం మార్గం సుగమం చేశాడు ఈయన ఇంతలో ఏమైంది తర్వాత ఇక ఉద్రేకపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉండగా ఈ గోళం మనం ఎక్కడ పడతాము అని మొదటి సరదా వచ్చింది తర్వాత విసుగు పుట్టిందనమాట వెళ్ళిపోయి ఏం చేశాడట వైకుంఠానికి వెళ్ళి ఈ విష్ణుమూర్తికి తెలియజేశాడట నారదుడు ఏమన్నాడంటే నారదుడు వెళ్ళి చెప్పాడు విష్ణుమూర్తి వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇలా నేనంటే అనుకుంటున్నారు ఋషులు మునులు తాపసులు బ్రహ్మవేత్తలు ఆత్మవేత్తలు వీళ్ళంతా కలిసి ఇట్లా కొట్లాడుకుంటుంటే ఏం చేయాలి మహాప్రభావ అని అడిగేసరికి కదా భగవానుడైన విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడంటే వాళ్ళు జ్ఞానులే ఉత్తమమైన జన్మలు కలిగిన వాళ్ళు కానీ మాయకి లోబడి నా మాయకి లోబడే కలహంలోకి దిగారు వీళ్ళ వివాదాన్ని ఉపాయంతో శమింపజేయాలి ఎప్పుడైనా సరే మనం దేనికోసమైనా తాపత్రయం ఎప్పుడు తాపత్రయ పడతామండి ఏ వస్తువైనా నాకు కావాలన్న ఆశ ఎదుటివాడి దగ్గరున్నది నాకే కావాలని లేదా నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదని ఇదంతా కూడా విష్ణుమాయకి లోబడి ఉంటామండి మనం నేను అశాశ్వతుణ్ణి నేను రేపు ఉండను ఈ కనపడే వస్తువంతా ఇది దృశ్యము ఈ ప్రపంచం అంతా ఇది కేవలం కనిపిస్తూ ఉంటుంది ఒక తెరలాగా కనపడుతుంది ఒక్క క్షణం నేను కన్ను మూసాన ఇది ఏది నాకు ఉండదు అనే జ్ఞానం ఉండదు మనకి ఆ జ్ఞానం లేకపోవటమే మనం మాయామోహితులుగా ఉండటం అదే అని చెప్తాం ఈ మాయ వల్లే వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటున్నారు దీన్ని ఉపాయంతో శమింపజేయాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు అత్యంత ప్రీతిపాత్రులైన సన సనందనాథుల్ని తీసుకెళ్ళు అక్కడికి అని చెప్పాడు అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళతో పాటు మార్కండేయుడు చిరంజీవి అయిన మార్కండేయుని కూడా అక్కడికి తీసుకెళ్ళమన్నాడు ఎవ ఎవరి గురించి చెప్తున్నారో చూడండి ఈ సనక సనందనాథులు అంటే మామూలుగా ఇలా పేరు చెప్పుకుంటాం సనక సనందనాథులు అని వీళ్ళు నలుగురండి సనక సనందన సనత్కుమార సుజాతులు నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వీళ్ళు ఎప్పుడు ఐదేళ్ల పిల్లల్లాగానే ఉంటారు అంతే బాలురల్లే కనపడతారు ఈ సనక సనందనాథులే విష్ణుమూర్తి తాలూకు ద్వారపాలకులైన జయ విజయుల్ని శపించిన వాళ్ళు స్వామి సేవకు దూరం అవ్వండి అని శపించింది వీళ్లేనమాట నిరంతరము జపమే చేస్తారు సనందులు అత్యద్భుతమైన ఋషులలో అగ్రగణ్యులు అనమాట చిన్నపిల్లలుగానే ఉంటారు వీళ్ళతో పాటు ఎవరిని తీసుకెళ్ళమంటున్నారు మార్కండేయుడిని ఈ మార్కండేయుడికి ఏమిటి వృద్ధుడు బుద్ధిశాలి దానికి తోడు ఇతను ఏంటంటే సప్త మహాకల్పాలు జీవించి ఉంటాడు అతను అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు మొదట మార్కండేయుడు వస్తాడు తర్వాత సనక సనందనాథుల్ని ప్రవేశపెట్టు ఏం జరుగుతుందో చూడు వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఎలా సమాధానపడతారో చూడమని చెప్పాడు చెప్పేసరికల్లా సరే ఈయన ఏం చేశారు ఈ మార్కండేయుడికి చెప్పారు కబురు చేశారు నువ్వు వివాదపడుతున్నారు నైమిశారణ్యంలో మునులు అక్కడికి వెళ్ళమన్నారు వెళ్ళేసరికల్లా కొత్తగా అప్పుడే వచ్చినటువంటి మార్కండేయ మహర్షిని చూడగానే మునులు ఈ పోట్లాటలు అవి మానుకుని వివాదం ఆపారనమాట కొద్దిగా అస్పష్ట అప్పటి మామూలుగా ఉండుంటే చాలా మర్యాదగా చేసి ఓహోహో వచ్చారా అని సంతోషపడేవాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుండగా ఎవరైనా వచ్చారనుకోండి తబ్బిబ్బి పడిపోతారు తడబాటుగా అస్పష్టమైన మాటలతోటి ఎట్లా కొట్లా ఆయన కొంచెం గౌరవం చూపించారంటే పెద్దవాడిని గౌరవించారనమాట సరే వివాదాన్ని ఆపారు కుశల ప్రశ్నలు అవి అడిగారు అడిగేస్తారు ఈయన కూడా ఒక్కొక్కళ్ళని పేరు పేరుతో నాయనా బాగున్నావా గౌతమ బాగున్నావా భృగు మహర్షి తవారు కులాసానై ఇట్లా ఒక్కొక్కళ్ళని పేరు పేరున వాళ్ళ తాలూకు కుశల ప్రశ్నాధికారులు అడిగి కొద్దిగా తాత్కాలికంగా శాంతపరిచారు సరే శాంతపరిచేస్తే కొద్ది రోజులు మార్కండే మహర్షి అక్కడే ఉండటంతో జనం కొంచెం తగ్గారు కానీ వాళ్ళలో ఆవేశకావేశాలు లోపల ఉన్నాయి కోట్లాటలు కోట్లాటలుగా లేవన్నమాట కొద్ది రోజులు గడిచాక ఈ సనక సనందనాథులైన నలుగురు అన్నదమ్ములు నలుగురు మహర్షులు అక్కడికి వచ్చారట వచ్చి ఎలా వచ్చారు హరినామ సంకీర్తన చేస్తూ వచ్చారు వచ్చేసరికల్లా మార్కండేయుడు వాళ్ళని చూసి ఎదురెళ్ళి నమస్కారం చేశాడు అక్కడి నుంచి అర్ఘ్యం పాద్యం ఇచ్చారు తర్వాత వాళ్ళ పాదాలు గడిగి అంటే ముందు మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి దేవతార్చనలో ఎట్లా అర్ఘ్యపాద్య ఆచమనాదులు ఇస్తామో అలాగే అతిథి అతిథి దేవుడికి కూడా అలాగే ఇవ్వాలట ఆ రకంగా అర్ఘ్యము పాద్యము ఇచ్చి వాళ్ళ పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకున్నట్ట ఇట్లా తమకి పాదాభివంతనం చేసి గౌరవిస్తున్న మార్కండేయుని చూసి శనకాది మహర్షి మునులు ఆశ్చర్యపోయారట ఇట్లా అన్నారు అడిగారు మార్కండేయ మునింద్ర నువ్వు వయోవృద్ధుడివి మునులలో ఉత్తముడివి సప్త మహాకల్పాలు నీ ఆయుష్కాలం ఈ సప్త మహాకల్పములు అంటే ఏమిటో చూద్దామండి కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు మనకు తెలుసు కదా వీటిని మహాయుగము మహాకల్పము అంటారు ఈ నాలుగిటిని కలిపి అయితే ఇట్టి మహాయుగాలు వేయి గడిస్తే వెయ్యి మహాయుగాలు అంటే వెయ్యి నాలుగులనమాట ఈ నాలుగు యుగాలు ఇలాంటివి వెయ్యి గడవాలన్నమాట గడిస్తే బ్రహ్మకి ఒక పగలు రాత్రిట పగలు రాత్రి అట్లా వెయ్యి మహాయుగాల పరిమాణం కలిగింది ఇట్టి మూడు వందల అరవై దినాలు బ్రహ్మకి ఒక సంవత్సరం ఎంత పెద్ద కాలం అండి అక్కడి నుంచి ఇలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మకు ఆయుష్కాలం దీన్ని మహాకల్పము అంటారు మహాయుగం నుంచి మహాకల్పము అంటారు ఇలాంటివి ఏడు మహాకల్పాలు మార్కండేయ మహర్షికి ఆయుర్దాయం ఇచ్చాడు పరమేశ్వరుడు అంటే మార్కండేయుడు నిలిచి ఉంటాడు బ్రహ్మ అంతరించిపోతాడు మళ్ళీ సృష్టి మొదలవుతుంది అట్లా ఏడు సార్లు బ్రహ్మలు అంతరిస్తే గానీ మార్కండేయుడు అప్పటి వరకు చిరాయువుగా ఉంటాడు అలాంటి వాడివి నువ్వు నువ్వు బాలురమైన మాకెందుకు నమస్కరిస్తున్నావు మా పాదోదకాన్ని నెత్తిమిచ్చలుకుంటావు ఏమిటయ్యా వృద్ధులు బాలురులకు నమస్కరించడం కానీ ఎదురు వెళ్ళటం కానీ పనికిరాదని శృతివాక్యం ఉంది కదా మేము ఐదేళ్ల వాళ్ళమే కదా ఇంత చేసి అని అడిగారు ఇంత గొప్పవాళ్ళు బ్రహ్మ మానస పుత్రులైన వాళ్ళు మహర్షిని గౌరవించిన విధానం చూడండి మాకేమని అనుకోవట్ల మేము బ్రహ్మ మానస పుత్రులు నిరంతరం విష్ణు సాన్నిధ్యంలో ఉంటామని భావించట్ల మార్కండే మహర్షి గొప్పతనాన్ని పొగుడుతున్నారు నువ్వు దండ పెడతావు పెద్దవాళ్ళు పిల్లలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు లేస్తారా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు లేచి నిలబడాలి కానీ అని అడిగారు అడిగేశారు కల ఈ సనక సనందనాథులు పలిగిన మాట విని మార్కండే మరిచి ఇట్లా చెప్పాడు అయ్యా మీరు భగవద్గాన లాలసులు అంటే భగవంతుని కీర్తిని గానం చేయటమే మీకు లాలస అదే ఆ సంతోషం నిరంతరము మీరు భగవద్గానమే చేస్తారు ఒక్కొక్క దినము గడుస్తుంటే ప్రాణుల ఆయుర్దాయము కుండ నుంచి శ్రవించే నీళ్లలాగా తగ్గిపోతుంది మానవుల పని అంతే కదా అయితే ఎక్కువ ఇందులో అసత్యం లేదు ఇరవై ఒక్క కల్పాలు జీవించినా కూడా మృత్యువు తప్పదు నేను ఏడు మహాకల్పాలు ఉంటాను అనుకోండి అయినా మృత్యు ఉందిగా నాకు ఏడు మహాకల్పాల తర్వాత మృత్యువు తప్పదు ఇందులో ఏమీ అసత్యం లేదు సర్వం సత్యం అంతే మృత్యువు తప్పదు అయితే ఎక్కువ వయసు ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి వేదశాస్త్రాలను చదవటం చేత లాభం ఏమిటి యోగాన్ని పాటించడంతో ఉపయోగం ఏమిటి వాటి వల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకో చెప్తున్నట్టు ఎందుకు లేదండి అడగండి కన్క్లూడింగ్ పాయింట్ ఇంకొకటి ఉంది తపస్సు చేత కర్మానుష్ఠానం చేత ప్రయోజనం ఏముంది జ్ఞానహీనుడు చిరంజీవి అయినతో వచ్చిన ప్రయోజనం ఏముంది నిరర్థకంగా కాలం గడపడం చేత దుష్టుల యొక్క జీవనం గడిచిపోతూ ఉంటుంది జ్ఞానాన్ని సంపాదించేవాడే ఎక్కువ వాడే గొప్పవాడు వ్యర్థంగా అజ్ఞానిగా ఎక్కువ కాలం గడిపిన వాడే గొప్పతనం ఏముంది మనం అనుకుంటాం చూడండి తెలుగు సామెత కల కాలం కాకిలా బతికే కంటే నాలుగు కాలాలు చే ఒక హంసలా బతికినా చాలు అని నాలుగు రోజులు హంసలా జీవితం ఉన్నా చాలు కాకిబతికొద్దు మనకని ఈయన కూడా అదే చెప్తున్నారు వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణి లోకం భయం ప్రాణిలో అంటే జనాలు భయాన్ని పొంది తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించి మళ్ళీ జన్మిస్తాడు అంటే మనకి మరణా సన్నమయ్యేసరికల్లా భయం వేస్తుంది మనకి మృత్యువు పట్ల అమ్మయ్యా పోతున్నాం హాయిగా ఉందని అనుకుంటామండి అలా అనిపించదు అమ్మో చచ్చిపోతున్నావే అని భయం వేస్తుంది భయం వేసిన కొద్దీ మన కర్మ దుర్విపాకం పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ పుడతాం మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు నిత్యము కాని దేహంతో విష్ణు కథా ప్రసంగము చేయువాని చేయ చేయు చేయుని బతుకే సార్థకమైనది అతి తాత్కాలికమైన మానవ జీవితం అది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఇప్పుడు సార్థకంగా ఎవడుంటాడు ఎవడైతే విష్ణు కథా ప్రసంగం చేస్తాడో విష్ణు గానం చేస్తాడో వాడు కదా గొప్పవాడు సనకసనందనాథులు నిత్యము విష్ణుగానం చేసేవాళ్ళు మహాత్ములైన సనక సనదన కుమార సనత్ సుజాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగం చేయువారు నిత్యము ఆయన్ని తలచి నమస్కరిస్తారు శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మాల్లోనే నివసించి ఉంటాడు మేము క్షణకాలమైన విష్ణువుని స్మరింపం విష్ణు శ్రీహరి ప్రసంగాలను కూడా చేయము విష్ణు కథని మానినవాడు ఎంత వృద్ధుడైనా వాడు బాలుడే విష్ణువు భగవంతుడిని తలుచుకోమని వాడు అంటే ఇక్కడ విష్ణువు అనగానే విష్ణుమూర్తి అని భావన పెట్టుకోకండి భగవంతుడు మనని సృష్టించిన శక్తి మనని నడిపించే శక్తి ఏదైతే చరాచర సృష్టి జగమో ఈ జగత్తు మొత్తాన్ని కదుపుతుందో ఆ శక్తిని గురించిన ధ్యానము గమనము లేనివాడు ఎంత వృద్ధుడైనా ఇదంతా నా ప్రతాపం అనుకుంటే నువ్వు ఒకరోజు పిల్లవాడి కింద లెక్క వాడికి ఏడవటం ఒకటే వచ్చు ఇంకేం రాదు కదండి ఒకరోజు పిల్లాడికి పుట్టిన వాడికి ఏమొచ్చు బారమంది ప్రపంచాన్ని చూసి ఏడవటం వచ్చు నీకు ఏళ్ళు వచ్చినా నువ్వు ఆ పిల్లాడితోటే సమానం ఎందుకంటే నీకే జ్ఞానం లేదు ఏడవటం తప్పిస్తే నీకు ఇంకేం రాదు ఆ ఏడు పిల్లాడు ఎందుకు ఏడుస్తాడు నన్ను పట్టించుకోండి అని ఏడుస్తాడు సెల్ఫ్ కోసం తన కోసం ఏడుస్తాడు నన్ను ఎవరైనా ఎత్తుకోండి నాకు ఆహారం ఇవ్వండి నన్ను రక్షించండి ఏడుస్తాడు పసిబిడ్డ నేను భావన ఉంది వాడికి నీకు వందేళ్ళు వచ్చినా నీకు భగవంతుడి గురించి తెలియలేదంటే నీకు నేను భావనే ఉంది నువ్వు రోజు పిల్లాడి కిందే లెక్క సంటి పిల్లల కిందే లెక్క వీరు పెరిగినట్టే కాదు అదే చెప్తున్నాడనమాట విష్ణు కథని విడవని వాడు ఎంత బాలుడైనా వృద్ధుడే అందుకనే ప్రహ్లాదుడు జ్ఞాన వృద్ధుడని చెప్తారు చిన్నప్పుడే భగవంతుడిని చేసుకోగలిగాడు భగవంతుడు ఒక అవతారం ఎత్తేందుకు కారణమయ్యాడు విష్ణు కథ మానని ప్రహ్లాదుడు అయితే హరిప్రసంగము లేని వారు ఎంత వృద్ధులైనా బాలుడే కావున మాకంటే మీరే గొప్పవారినైనా అని మార్కండేయ మహర్షి సమాధానం చెప్పాడు ఈ మార్కండేయుడి మాటలు విని సనక సనవందనాది మహర్షులు శ్రీహర్షి శ్రీహరి కీర్తనం మొదలు పెట్టారు శ్రీకర్ శ్రీహరిని కీర్తిస్తున్నారు భగవంతుని కథాగానం చేస్తున్నారనమాట ఈ మాటలన్నీ దగ్గరే ఉండి ఉంచున్నటువంటి మునులంతా చాలా సిగ్గుబడ్డట తమలో తాము మనం ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం అని తెలుసుకున్నారు వాళ్ళంతా మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనం చేశారు మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువని తెలుసుకున్నాము కాబట్టి విష్ణు భగవాను మహిమను ఎరు ఎరిగేటువంటి తెలుసుకునేటువంటి శక్తిని ఇవ్వమని ప్రార్థించారు సరే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత నారదాదులు నారదులు కుమార సన సుజాతులు అంటే నలుగురు వీళ్ళు మార్కండేయ మహర్షి శ్రీహరి దగ్గరికి వెళ్ళి అంటే విష్ణులోకానికి వెళ్ళి ఇక జరిగిందంతా చెప్పారు ఈ రకమైన ప్రసంగం వల్ల మునులు కొంత సిగ్గుబడి తెలుసుకుని తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు తమ చేసే క్రియాకలాపంతో పాటు ఈ విష్ణు కథాగానాన్ని కూడా భగవత్ కథాగానాన్ని కూడా తమ తమ చర్యల్లో భాగం చేసుకున్నారని చెప్పారు అప్పుడు ఏం చేశారట శ్రీహరి వ్యాస మహర్షి రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానాన్ని బోధించారు ఆ తర్వాత భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ఏం చేశారట వ్యాస మహర్షి రూపంలో సూతమహామునికి మొత్తం సర్వపురాణ జ్ఞానాన్ని సర్వ వేదసారాన్ని బోధించారు చేస్తారు కదా సూతుని వలన మునులు మొదలైన వారంతా శృతుల సారాన్ని తెలుసుకున్నారు ఆ సూతమహాముని వల్లే మునులందరూ వేదంలో ఏం చెప్పబడింది భగవత్ సంబంధమైన వ్యవహారం అసలు ఏమిటి పురాణం భగవంతుడు ఏ ఏ రూపాల్లో ఎలా ఉన్నాడు మానవులు ఎలాంటి తప్పిదాలు చేస్తారు ఏ తప్పిదాలు చేసిన వాడైనా ఎలాంటి పుణ్యకార్యాల వల్ల స్వర్గాది లోకల్ని పొందగలుగుతాడు తదితరమైన విషయాలన్నీ కూడా సూత మహాముని వల్లే తెలుసుకున్నాడు తెలుసుకున్నారు మునులంతా సూతుడు చూడండి ప్రతి కథలోనూ సూతమహాముని మునులకు చెప్పాడు అనే చెప్తారు ఈ సూతమహామునికి ఎవరు చెప్పారు వ్యాస మహర్షి చెప్పారు వ్యాసుల వారు వ్యాసుల వారు ఎవరు సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనే ఈ రూపం దాల్చి ప్రపంచానికి ఈమెయిల్ చేశాడు భగవంతుడే అయితే శౌనకుడు మొదలైన మునులంతా అహంకారము మొదలైన మనోభికారాల్ని వదిలిపెట్టి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండేది హారకేయురాది భూషణాలు తమ తమ విభిన్న రూపాలని పొందినా కూడా కరిగిపోయి తుదకి తమ మూలధాతువు సువర్ణముగా అయినట్లుగా ఎంత పెద్ద వాక్యం ఉందో చూడండి మీరు ఎన్ని రకాల నగలైనా పెట్టండి కరిగిస్తే అందులో నుంచి వచ్చేది బంగారమే కదా మూలధాతువు ఏది ఫలానా షాపులో ఫలానా మోడల్ ఇంకెక్కడికో వెళ్తాం మద్రాసులో బాగుంటాయండి అంటాం కడపలో ఇంకా బాగుంటాయి తెనాలి వైపు బాగా చేస్తారు బంగారపు వస్తువులు కానీ వీటన్నిటికీ ఏది బంగారం ఆభరణాలన్నిటికీ మూలము బంగారము ఆభరణాలన్నీ కరిగిస్తే చివరికి తమ మూల ధాతువులోకే అవి బంగారంలోకే చేరిపోయినట్టుగా ప్రాణులు తమ తమ కర్మ విశేషాన్ని అనుసరించి వివిధ రూపాలు పొంది తుదకి పరమాత్మ భావమునే చేరుతాయి ఆయన పాదాలకే చేరిపోతాయి ప్రాణులన్నీ కూడా వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహాత్ మహాత్మ్యమును ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహముని పొందుటయే జ్ఞానమునకు ఫలితము నువ్వు ఎంత చదువుకో ఇదంతా ఈ ప్రతాపం నాది కాదు భగవద్ అనుగ్రహమే అని నమ్మిన వాడు కరెక్ట్ గా సరిగ్గా చేరవలసిన చోటికి చేరతాడు ఇది నా ప్రతాపమే అని అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఈ పుట్టినవాడు ఎప్పటికో తెలుసుకుంటాడండి తప్పకుండా ప్రతి జీవి తను తా తను భగవన్మాయ మోహితంగా ఉన్నానని భగవంతుల్లోని ఒక భాగాన్నే తనని తెలుసుకోవాల్సిందే ప్రతి మానవుడు ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో ఇప్పుడు కాకపోతే దాని తర్వాత కొన్ని వేల జన్మలు ఎత్తైనా సరే తము భగవంతుని చేరవలసిన వాళ్ళము అందులోని భాగాలమైన ప్రతి ప్రాణి గుర్తించవలసిందే సమయం తీసుకుంటుంది అంతే ఒక్కొక్కళ్ళకి తొందరగా తెలిసిపోతుంది ఒక్కొక్కళ్ళకి అర్థం కాదు ఒప్పుకోరు వితండవాదం చేస్తారు చాలా రకాల వాదాలు నడుస్తుంటాయి ఏది దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు నాకు దేవుడు లేడు అందుకే మా నాన్న చనిపోయారు ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం భగవంతుడు ఉండటానికి దీనికి సంబంధం లేదు అసలు అది వేరే సబ్జెక్ట్ అనే పాయింట్ అసలు మనకు తెలియనే తెలియదు క్రమంగా ఎప్పటికో జీవుడు తెలుసుకుంటాడట ఈ తెలుసుకుని ఏం చెప్తున్నారు అది జ్ఞానాన్ని భగవంతుని యొక్క ఉన్నాడు ఆయన ప్రజెన్స్ని తెలుసుకుని మనం ఆయన పాదాల చెంతకు చేరవలసిన వాళ్ళమే తెలుసుకోవడమే తెలుసుకోవటమే జ్ఞానము నాకు ఫలితము మాఘమాసాది వ్రతాలు తర్వాత భగవత్ చింతని నిరంతరగా అలవాటు చేసి జీవులను తరింప చేయను ఇప్పుడు మనం మాఘమాసంలో మాసంలో ఉన్నాం పొద్దున్నే స్నానం చేయండి ఏదో సూర్యుడికి దండం పెట్టుకోండి నేను చెప్తున్నామా ఇలాంటివి ఎందుకండి మనని భగవంతుని వైపు తిప్పటానికి మనకున్న అనుమానాలు అవన్నీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి ఏదైనా ఒక ప్రయోజనం కనపడింది అనుకోండి వాడి కర్మ విరుద్ధ విశేషం వల్ల కర్మ అంటే ఎలా చెప్పాలంటే మనకి ఈ స ఈ జన్మతోటి ఈ కర్మ గనక తొలగిపోయే అవకాశం ఉంటే మనకు తెలుస్తుంది ఈ స్నానం వల్ల ఈ ఫలితం కలిగింది భగవంతుడి వల్ల ఈ ఫలితం మనకు కనిపించింది ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి భావాలు మొదలవుతాయి అన్నమాట క్రమంగా మనము నమ్మకపోవటం నుంచి నమ్మడం వైపుకు ప్రయాణిస్తాం నమ్మాలి కదా ఏదైనా ఒకటి దూరంగా దీపం ఉందని తెలియాలి మనకి మనం నమ్మాలి అక్కడెక్కడో కనపడుతుందని తర్వాత ఆ దీపాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి మనం దూరంగా మనకి దీపం కనపడుతుంది ఆ దీపాన్ని చేరగలగాలి వెంటనే చేరలేకపోతాం కొంతమంది ఈ జన్మలోనే కొంతమంది పై జన్మలు కొంతమంది ఆ పై జన్మలో చేరుతారు దీపం అంటూ ఉందనే నమ్మకం కలగటం కోసమే మనకి అంటే భగవద్జ్యోతి తప్పకుండా ఉందని తెలుసుకోవటానికే ఈ కార్తీక మాసము మాఘమాసం వైశాఖ మాసం ఇలాంటి నియమాలు పెట్టబడ్డాయి దానివల్ల భగవత్ చింతన అలవాటుగా అయినా చేస్తారు ఎప్పటికో బుద్ధి వికసిస్తుంది రాయిగా రాయిగా గుండ్రంగా రాతొచ్చినట్టుగా అనమాట అయితే ఇది జీవికి అలవాటు చేయాలి మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనము చింతనాన్ని జీవికి అలవాటు చేస్తాయి అట్టి చింతనం వల్ల ప్రాణి ఇహలోక సుఖాలను పరలోకమును దుష్కర్మ క్షయమును సత్కర్మ ఆచరణ ఫలితాన్ని పొంది భవసాగరాన్ని తరించును జీవలోకంతాలకు కష్టాన్ని భవసాగరం అంటే ప్రస్తుతం మనం నడుస్తున్నదనమాట ఈ సాగరాన్ని ఈ సంసార సాగరాన్ని దాటి వెళ్ళిపోతాడు తరించటం అంటే దాటగలుగుతాడనమాట మునుల అహంకారమును మార్కండేయముని వివే వినయ వివేకములను సనక సనందనాథుల మహాత్మ్యమును గురి పరి గురించి పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములను ఎరిగి తెలుసుకుని భవసాగరాన్ని దాటవలనను సుమా అని సూత మహాముని మిగిలిన మునులకి చెప్తున్నారనమాట ఈయన ఎలా చెప్పాడు మార్కండేయుడు శతాధిక వృద్ధుడు అప్పటికి చాలా వృద్ధుడైన ఎన్ని కల్పాలో దాటాలి కానీ తమ చింతన చేసేవాడి పాదాలని పట్టుకోవాలి ప్రతివాడు అనే మాటని మిగిలిన మునులకి తెలియజేశారు భగవత్ చింతనే చాలా ముఖ్యమైందని మార్కండేయ మహాముని తెలియజేశాడు అదే మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇంతటితోటి పంతొమ్మిదో రోజు పారాయణ పూర్తయిందండి రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం